నా పేరు కందాల పాపిరెడ్డి, ట్రస్ట్ మా రాష్ట్ర అధ్యక్షుని. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తిరిగిన వాళ్ళం మేము, కేసీఆర్తో కూర్చుని తిన్నవాళ్ళం మేము. అలానే సకలజన సమ్మెలో 40 రోజులు విద్యాసంస్థలు బంద్ చేసేసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేసి తెలంగాణ యొక్క కాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో వారు మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతుందో వాటిని ఖచ్చితంగా ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థ ఆంధ్రకే పంపిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గుంటూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా డిస్టిక్లు ఎన్నైతే 7 పాఠశాలలు ఉన్నాయో అన్ని 7 పాఠశాలలు మన తెలంగాణలో లేవు. మన గవర్నమెంట్ వచ్చిన మన బడ్జెట్ పెట్టి మన తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి 8 స్కూల్స్కి ఏడిపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మేమన్నీ కూడా బీద బిక్కి స్కూల్సు, మరి భార్య భర్త నడుపుకునే స్కూల్సు, లో బడ్జెట్ స్కూల్సు, మీ స్కూల్స్ ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫైర్ విషయంలో కానీ, తర్వాత ప్రాపర్టీ విషయంలో కానీ, పవర్ విషయంలో కానీ, ఈ మూడింటి విషయంలో మీకు సహకరించేసి మిమ్మల్ని తగ్గిస్తామని చెప్పి కూడా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేటీఆర్ గారు ఏమన్నారంటే, మరి నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు వారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ పాఠశాల చదివేటువంటి మీ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అవుతున్న వాళ్ళు మరి అత్యధిక జీతాలు తీసుకున్నప్పటికీ వాళ్లకు మరి ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, మీ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి కూడా ఆ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అది ఓపెన్గా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వారు ఆ రోజు మాకు ప్రామిస్ చేశారు. వారు ప్రామిస్ చేశారు, వీరు ప్రామిస్ చేశారు, కవిత గారు కూడా ప్రామిస్ చేశారు, మీ కుటీర పరిశ్రమలు, మీ నాన్నగారితో చెప్పేసి మీ సమస్య పరిస్థితి చెప్తే వారు కూడా ప్రామిస్ చేశారు. ఇన్ని ప్రామిస్ చేసి ఇప్పటికి 3.5 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మా సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమైన విషయం. అందుకనే ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాము, దాంతో ఒక సంకేతాన్ని పంపించాము. పంపించిన తెల్లారి ఖచ్చితంగా పిలుస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. చేసినాక మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, పిలుస్తారో పిలుస్తారని చెప్పేసి 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, ఇంకా మాకు పిలుస్తాం లేరు అంటే మమ్మల్ని అంత తక్కువ అంచనా వేశారని భావించేసి మరొకసారి బహిరంగ సభ పెట్టేసి మా యొక్క అభిప్రాయం స్పష్టంగా తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసాము. ఈ సభ ద్వారా అయినా వారు స్పందించేసి మమ్మల్ని పిలిచి మా సమస్య పరిష్కరించినట్లయితే హైదరాబాద్లో భారీగా 2 లక్షల మందితో బహిరంగ సభ పెట్టేసేసి మేము ఏం చేయబోతున్నాం, ఏ గవర్నమెంట్ అయితే మా యొక్క సమస్యను మేనిఫెస్టో పెడుతుందో ఆ గవర్నమెంట్కే సపోర్ట్ చేసి చెప్పాల్సిన బాధ్యత మా చేసుకుందని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తూ. బంగారం స్వామి, నా పేరు నిరంజన్ రెడ్డి వంగాల. మా ప్రైవేటు విద్యా సంస్థల యొక్క భాగస్వామి ఎంతవరకు పనిచేసిందంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచిన దాంట్లో 60% మా ప్రైవేటు పాఠశాల కానీ కళాశాలలు కానీ విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క కృషి గణనీయంగా ఉంది. ఆ గణనీయంగా ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా యొక్క మధ్యతరగతి కుటుంబాలు కానీ మధ్యతరగతి పాఠశాల యొక్క బతుకులు మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో మేము పోరాటం కానీ ఆ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం అంటే కేసీఆర్ పార్టీకి కానీ మేము చాలా వరకు సపోర్ట్ చేశాం స్వామి. కానీ రాను క్రమేవి ఆ పరిస్థితి ఏమైందంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పోలీసు లాఠీలకు దెబ్బలు తిన్నటువంటి కష్టం కంటే ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బంది అంతకంటే కూడా కష్టంగా ఉంది స్వామి. వాస్తవానికి నేను చాలా ముఖ్యమని చూశాం, రాష్ట్ర సచివాలయానికి వచ్చి ప్రజల యొక్క బాగోగులు చూసేటువంటి ముఖ్యమని చూశాం. కానీ ఓన్లీ ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి గారు ఎవరంటే మన కేసీఆర్ గారు. ఇది మంత్రుల యొక్క అలసత్వమా తెలియదు, పాలనాపక్షకు అలసత్వమా తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా విద్యా సంస్థలు కనీసం మేము పనిచేసుకొని మధ్యతరగతి ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాబోధన చేసేటువంటి సమయాన్ని చేయకుండా రకరకాల యొక్క సమస్యలకి గురి చేస్తున్నారు. కాబట్టి అలాంటి గురికి కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలని మూసివేస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మధ్యతరగతి పాఠశాలని మూసేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. మేము ప్రభుత్వానికి ఎంతో సాయం చేసినాం, ఈ పాఠశాలను వదిలిపెట్టి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు వ్యవసాయం చేస్తే 1 ఎకరంలో క్యాప్సికం పండిస్తే 1 కోటి రూపాయలు వస్తారు కదా, మాకు 10 లక్షలు వచ్చిన ఆ సలహా ఏదో చెప్పండి. కనీసం ఆ సలహా చెప్తే ఆ వ్యవసాయం చేసుకున్న భర్త స్వామి
ఎందుకంటే ఇవాళ రైడింగ్స్ అంటాడు స్వామి, మేము దొంగతనం చేయట్లే. మా పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలతోటి, మా ఉపాధ్యాయులకు కృషితోటి మా విద్యాసంస్థ నడుపుకుంటుంది. అంతేగాని మేము ఎక్కడో దొంగ డగ్ సమ్యం లేకపోతే ఏదో మాఫియాలో చేయటం. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఆ రోజు ఉద్యమం చేస్తే పోయింది ఏం లేదు, పోలీసులు దెబ్బలకు లాఠీ తిన్నాం, ఈరోజు కూడా పోయేదేం లేదు. కాకుంటే విద్యాసంస్థల్ని మాకు ఇబ్బంది ఉంటే మూకమ్మడిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం, కార్పొరేట్ విద్యాసంస్థలు నడవలేక చేస్తాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలేమో కార్పొరేట్ పాఠశాలలు చదువుకుంటాం, మధ్యతరగతి పిల్లలు మా పాఠశాల చదువుకుంటాం. అంటే మా పాఠశాలని ఇబ్బంది పెడుతున్నారు, ఆ పాఠశాలకేమో సహాయ సహకారం ఇండైరెక్ట్ అందిస్తారు.